హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మనం పండు మిరపకాయల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు పండు మిరపకాయల చట్నీ ప్రిపేర్ చేసుకునే ముందు నా ఎప్పటిలాగే నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈ చట్నీ మనకు చాలా బాగుంటుంది ఇది రాయలసీమ రాయలసీమ స్పెషల్ పండు మిరపకాయల చట్నీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇవి ఒక త్రీ టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని పండు మిర్చి కూడా తీసుకున్నాను అలాగే కొన్ని ఒక టెన్ అలా వెల్లుల్లి కూడా మనం ఇలా తీసి పెట్టుకోవాలి మిగిలినవి ప్రాసెస్ చూస్తూ చేస్తూ చూద్దాము ఇప్పుడు కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము ఇది హీట్ ఎక్ హీట్ ఎక్కే వరకు కొద్ది కొద్దిగా హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి ఎందుకు మరీ హీట్లో వేసుకోకండి ఎందుకంటే మనకు ప మిర్చి చిడుతుంది ఇలా పండు మిర్చి యాడ్ చేసుకొని విధంగా వన్ బాగా ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ బాగా వేగే వరకు ఈ విధంగా వేయించుకోండి జాగ్రత్తగా వేయించుకోండి ఎందుకంటే మనకు ఇవి పగులుతాయి అంటే మిర్చి కొంచెం ఆయిల్లో వేసినప్పుడు స్ప్లిట్ అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవన్నీ తర్వాత సేమ్ అదే ఆయిల్లో కొన్ని మనం త్రీ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేశాను ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా ఆయిల్లో ఒక సెకండ్ ఫ్రై చేసుకోండి బాగా తర్వాత కొంచెం చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోవాలి ఇలా మూత క్లోజ్ చేసి మనం కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అడుగు అంటుతుంది కదా అందుకోసం ఈ విధంగా చూసుకుంటూ మనం కలుపుతూ మూత క్లోజ్ చేసుకొని మనం బాగా జ్యూసీగా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా బాగా టమాటోస్ అన్నీ మనకి సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారినిద్దాము అవి చల్లారిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీ జార్లో మీకు రో రోటీ ఒకవేళ రోల్ అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను మనం ముందుగా వేయించుకున్న పండు మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పది దాకా నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అలాగే మనం టమోటాను కూడా యాడ్ చేస్తున్నాను ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న టమాటాను కూడా అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని వీటిని మెత్తగా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తూ టమాటో పచ్చిమిర్చి కూడా అదే పండు మిర్చి కూడా కనిపిస్తూ ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఒకవేళ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని ఆ విధంగా మీరు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఈ విధంగా మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా తింటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే అది మీరు ఒక్కసారి తిని నాకు కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో మీరు చెప్తే నాకు మీకు మీకు మీరే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారో అంత బాగుంటుంది ఇంకా వేరే కర్రీస్ ఏమో మనకి కావాలనిపించదు ఇది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడి నా వీడి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ కూడా వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీ నోటిఫికేషన్కి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్